హాయ్ అండి, నమస్తే. నేను ఇందిరా. వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపుల. ఈరోజు అయితే నాకు ఫ్రిడ్జ్లో కూరగాయలు అవన్నీ అయిపోయినాయండి. దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నానమాట. ఫ్రిడ్జ్లో కూరగాయలు ఫ్రెష్గా ఉండాలంటే ఏ బాక్సులు వాడాను నేను, ఎలా వాడాను అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ బాక్సెస్ అయితే మనకు ఆన్లైన్లో దొరుకుతాయండి. నేను తెప్పించుకున్నాను, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ని అంతా క్లీన్ చేస్తున్నాను. మనకు నేను ఫ్రిడ్జ్లో వేసిన మ్యాట్స్ అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్ని అంతా మనం కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం బేకింగ్ పౌడరు కొంచెం విమ్ లిక్విడ్ వేసి బాగా మనం బటన్ అంతా పిండుకొచ్చుకొని దాంతో తర్వాత నేను డ్రై క్లాత్ తోటి తుడుస్తున్నానండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఏదైనా చెడు వాసన ఉన్నా ఏదైనా ఉన్నా ఫ్రెష్ అవుతుంది అనేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను ఒకసారి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ మ్యాట్స్ ఇవన్నీ అన్నీ వేసుకుంటూ ఉన్నానండి. మ్యాట్స్ ఎందుకు వేస్తున్నానంటే కింద మనకు గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్కు ఏదన్నా మనం గిన్నెలు పెట్టేటప్పుడు కానీ ఏదైనా పెట్టేటప్పుడు గీతలు పడతాయనేసి నేను మ్యాట్ వేసుకొని పెట్టుకున్నానండి. అలాగే కింద రేకులు అయితే నేను పికిల్స్ పెట్టానమాట. మనకు మ్యాంగో కానీ ఆమ్లా కానీ నిమ్మకాయ కానీ ఇలాంటివి మనకు పచ్చళ్ళు ఉంటాయి కదా, పచ్చళ్ళన్నీ అందులో పెట్టేసానండి. పూర్తి కింది బాక్సులో అయితే నేను సరుకులు పెట్టానండి. అలాగే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ కింద బాక్స్లో పెట్టేసుకున్నాను. పైన అయితే మనకు అల్లం వెల్లుల్లి పేస్టు, మనకు ఇంకేమన్నా ఉన్నట్టు మన ఇంట్లో ఉన్నవన్నీ, నెయ్యి కూడా మనం తయారు చేశాను కదా, ఆ నెయ్యిని అన్నీ అక్కడ పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే ఇక్కడ సైడ్ ర్యాకులు నేను క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ ఉన్నవి కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఒకసారి బట్టతో తుడిచేసుకొని వాటన్నిటిని మళ్ళీ ఇప్పుడు సర్దుతున్నానండి. వాటిలో ఉన్న వాటివన్నీ ఇక్కడ మళ్ళీ పెట్టేశాను. ఈ రో అంతా మొత్తం డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం అన్ని ఆరు బాటిల్స్లో అన్నిట్లలో పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ అవి కూడా ఉంటే పెట్టేశానండి. అలాగే ఇక్కడ రాగి పిండి, కొంచెం చాక్లెట్స్, కొంచెం డ్రై ఫ్రూట్స్ మిగిలినవి కింద కూడా పెట్టేసుకున్నాను. వాటర్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా ఒక రెండు పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడైతే కూరగాయలు నేను ఏమేమి బాక్సులు వాడుతున్నాను, ఎలా నేను తెచ్చుకున్నాను అనేది ఇప్పుడు చూపించబోతున్నానండి. మనకు కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ముందుగా ఉన్న కూరగాయలు కూడా ఉన్నాయండి, అవి చూపిద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇప్పుడైతే కొన్ని పొడవు కొన్ని స్క్వైర్ ఉండేటివి తెప్పించుకున్నానండి. చాలా రోజుల నుంచి వాడుతున్నానమాట. ఇవైతే అమెజాన్లో ఆన్లైన్లో తెప్పించానండి. ఎందుకంటే ఇది దీనికి డ్రైనేజ్ మనకు ఉంటుంది, ఎందుకంటే పైన ప్లేట్ ఇచ్చింటాడు, కింద వాటర్ ఉన్నా కూడా మనకు కూరగాయలకు చుక్క వాటర్ అనేది తగలకుండా ఉంటుంది, మనకు కుళ్ళిపోకుండా మనకు వాడిపోకుండా అలా ఫ్రెష్గా ఉంటాయండి. 1 వీక్ ఉంచినా కూడా మనకు ఫ్రెష్గానే ఉంటాయన్నమాట. అందుకు నేను ఇవి తెప్పించుకొని చూసిన తర్వాత మీకు ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే నేను ఇట్లా మనకు స్క్వైర్ ఉన్నవైతే మనకు హైట్ తక్కువ ఉన్నాయి, మనకు చాలా బాక్సెస్ కూడా మనకు ఫ్రిడ్జ్లో కన్వీనియంట్గా పడతాయండి. మనకు బయటికి కూడా మనకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయన్నమాట. ఈ బాక్సెస్ మనకు కంప్లీట్ అయిపోయిన మనకి ఏ కూరగాయలు అయిపోతే ఆ కూరగాయలు అయిపోయిన వెంటనే మనము కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో, మనకు కూరగాయలు తెచ్చుకున్న వెంటనే మనం మళ్ళీ పెట్టేసుకోవచ్చు అండి. అన్నిటికీ మనకు ప్లేట్ అనేది ఇచ్చాడనమాట. ఆ ప్లేట్ ఉండడం వల్ల మనకు వాటర్ అనేది చుక్క తగలకుండా ఉంటాయి. అలాగే ముందుగా వాడిన నేను లాస్ట్ 1 వీక్ నుంచి పెట్టుకున్నవి ఉన్నాయండి. ఆ కూరగాయలు ఒకసారి చూపిద్దామనేసి నీకు చూపిస్తున్నాను. ఈరోజు అయితే నేను క్యారెట్ తెప్పించలేదండి, ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి వద్దని చెప్పానమాట. అయిపోయిన కూరగాయలు ఒకటి తెప్పించి అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను క్యారెట్ని చూపిస్తున్నాను చూడండి. ఇవి అయితే దగ్గర మనకు 1 వీక్ అయిందండి తెచ్చి, చాలా తెచ్చినారనమాట, సగం అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఉన్నాయనేసి నేను ఈ వీక్లో తెప్పించుకోలేదండి. ఇప్పుడైతే చూడండి వాటర్ ఎంత వచ్చిందో, ఆ వాటర్ని అంతా మనం పక్కన పడేసి శుభ్రంగా తుడిచేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ ప్లేట్ ఉండడం వల్ల డ్రైనేజ్ అనేది మనకు చక్కగా ఉంటుంది అన్నమాట. మనకు కూరగాయ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, మనకు క్యారెట్ ఇప్పుడే తెచ్చుకున్నాం అన్నట్లుగానే ఉంది కదా. అలా ఏ కూరగాయ అయినా అలాగే ఉంటాయండి. మనం ఏది ఫస్ట్ కూరగాయలు పాడైపోతాయి అనుకుంటామో అవి వాడుకొని తర్వాత మనం నిదానంగా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండేటివి నిదానంగా చేసుకోవచ్చు అండి. నేనైతే అలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే క్యారెట్ని అన్నిటిని ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే సర్దేసి అందులోనే పెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మనం ఒక్కొక్క బాక్స్లో మనం కూరగాయలన్నీ సర్దేసుకొని మనము ఫ్రిడ్జ్లో ఎలా అరేంజ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడైతే ఈ స్క్వైర్ టైప్ ఉన్న బాక్సెస్ అయితే ఒక 4 బాక్సెస్ ఉన్నాయండి. ఈ 4 బాక్సెస్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకున్నాం అనుకోండి మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా మనం చూసిన వెంటనే మనకి ఏ కూరగాయ ఎందులో ఉంది అనేది కూడా మనకు ఈజీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కూరగాయలు టమోటాలు అన్నీ మనం సర్దేసుకుందామండి ఒక్కొక్క బాక్స్లో ఒకటి. ఇప్పుడు తర్వాత ఒక బాక్స్లో టమోటాలు, ఒక బాక్స్లో బెండకాయలు ఇవి సర్దేస్తానండి.
మనకు అమెజాన్లో మనకు మనం సెర్చ్ చేసినప్పుడు ఈజీగా మనకు వస్తాయండి. అమెజాన్లో ఫ్రిడ్జ్ బాక్సెస్ అని కొట్టామనుకోండి, మనకు ఈజీగా మనకు సెర్చ్ చేసిన వెంటనే కనిపిస్తుంటాయి. దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయండి. నేను ఎందుకంటే ఇవి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, మనకు ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయవనేసి నేను ఇలాంటివి తీసుకున్నానమాట. ఇలా ఫ్రిడ్జ్ బాక్సెస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవి అయితే దీనికి డ్రైనేజ్ ఇచ్చాడు కాబట్టి మనకు కూడా కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయనేసి తీసుకున్నాను. అలాగే ఉన్నాయి కూడా అండి. నేను చాలా 6 మంత్స్ 1 ఇయర్ అయిందండి తీసుకొని కూడా. ఇప్పుడైతే ఈ బాక్సెస్ అన్నీ సర్దేశానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలా అనేది ఇప్పుడు చూపిస్తానండి. మనకు ఇప్పుడు ఫ్రిడ్జ్లో మధ్యలో బాక్స్ ర్యాక్ అంతా ఖాళీగా ఉంది కదా, ఈ కూరగాయలు పెట్టుకోవడానికి ఇప్పుడు పెడుతున్నానండి. ఇప్పుడు చూడండి కూరగాయలన్నీ మనకు ఏ బాక్స్లో ఏ కూరగాయ ఉంది అనేది కూడా మనకు క్లారిటీగా కనిపిస్తుంది. ఈ పెద్ద బాక్స్ అయితే ఇంతకుముందు కూడా నేను వీడియో చేసి చూపించాను కదండి, దీంట్లో 3 బిన్స్ వచ్చింటాయి అన్నమాట. ఒక దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర 3 పెట్టుకొని ఒకేసారి వాడుకుంటూ ఉంటాను, అందుకు అది పెద్ద తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు టమోటాలు, మనకు పచ్చిమిర్చి కూడా ముందు ఉన్నాయండి, పచ్చిమిర్చి అవి కూడా ఇప్పుడు ఇందులోనే పెట్టేసుకున్నాను. ఆలు కానీ ఇవి కొంచెం బయట పెట్టేస్తానండి. మిగతా కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను, ఫ్రెష్గా ఉంటాయండి. మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ పైన కూడా బయట అంతా క్లీన్ చేస్తున్నానండి. ఒకసారి తుడిచి చేసుకున్నాం అనుకోండి మొత్తం క్లీన్ అయిపోతుంది కదా అనేసి మొత్తం క్లీన్ చేసేసానండి. ఇప్పుడు అలాగే పైన ర్యాక్లో అయితే నేను మనకు పైన మన ఫ్రీజర్ అండి, అది దాంట్లో మనం పచ్చి కొబ్బరి, బఠానీలు, మొక్కజొన్నలు, మనకు అంటే కార్న్ఫ్లోరు, ఐస్ క్రీము, చిక్కుడు విత్తనాలు, మామిడికాయ ముక్కలు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఫ్రోజన్ కాబట్టి ఎన్ని రోజులున్నా ఏం కాదనమాట. ఇక్కడైతే నేను ఫ్రెష్ జోన్లో అయితే మీగడ పెట్టుకున్నాను. మిగతావైతే మనకు పాలు, పెరుగు, మీగడ, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పెట్టుకున్నాను. కింద ర్యాక్లో అయితే నేను మొత్తం కారం పొడి, మన కొబ్బరి, ఏమన్నా తొందరగా పురుగు పడతాయి అనుకున్నవి నేను కింద బాక్స్లో పెట్టేశానండి. అలాగే సైడ్ దాన్లలో మొత్తం ఉన్నటువంటి పెట్టేసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఎప్పుడు ఫ్రిడ్జ్ నీట్గా ఉంటే మనకు కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా కూరగాయలు, అప్పుడప్పుడు అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది, మనకు కూరగాయలు కూడా ఫ్రెష్గా బాగా మనకు చూస్తూనే బాగా కనిపిస్తూ ఉంటుంది కదండి. ఇలా మనం చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మనకు కూడా నీట్గా ఉంటుంది. చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.